హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఫంక్షన్లో తయారు చేసుకునే గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలుపుతారనమాట. అదేంటో తెలియాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ఒక చిన్న కప్పు అంటే 50 గ్రాముల వరకు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసేసి 2-3 సార్లు బాగా కడుక్కొని పెట్టుకున్నాను. ఆ పప్పులో 4 కప్పుల నీళ్లు పోసుకొని 1/2 గంట వరకు నానబెట్టుకోండి. నానబెడితే తొందరగా ఉడుకుతుంది అనమాట. 4 కప్పులు నీళ్లు పోసిన తర్వాత మనం చిన్న 2 కట్టల గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేస్తుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా తెలియడం కోసం నేను చెప్తున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న గోంగూరని మనం శుభ్రంగా కడిగేసి ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకుంటే 4 కప్పుల వరకు గోంగూర వస్తుంది. అలా అయితే మనకి పప్పు కానీ గోంగూర కానీ ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం 6 నుండి 7 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. దాంతోపాటుగా 1 టీ స్పూన్ పసుపు, 1 పెద్ద టమాటా వేసుకోవాలి. ఇందులో చింతపండు వేయకూడదు, ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, మనం ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇది వేయడం వల్ల పప్పు అనేది చాలా థిక్గా వస్తుంది అనమాట. ఫంక్షన్స్లో చేసినప్పుడు ఇలా చేస్తారు. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 నుండి 5 విజిల్స్ ఉడికించుకోవాలి. ప్రెజర్ పోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మూత తీసి చూస్తే పప్పు చూడండి చాలా బాగా ఉడికింది కదా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఉప్పు వేస్తే పప్పు సరిగ్గా ఉడకదు. ఆ తర్వాత మ్యాష్ చేసుకోవాలి. మీరు పలచగా కావాలనుకుంటే మరికొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకున్న పప్పుని మనం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 1/2 వరకు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 ఎండుమిరపకాయలు, 5-6 వరకు దంచిన వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి. అలాగే చిటికెడు, ఇంగువ వేయాలి. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాలన్నమాట, అప్పుడు పోపు చాలా బాగుంటుంది. అందులో 1-2-3 డబ్బుల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన పోపులో మనం మెదుటి పక్కన పెట్టుకున్న గోంగూర పప్పు వేసేయాలి. ఇలా పోపు వేసిన తర్వాత కూడా 1-2 నిమిషాలు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు సారు చేసుకుని అవసరమైతే వేసుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే ఫంక్షన్స్లో తయారు చేసుకునే గోంగూర పప్పు. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.